జట్టు సగం మంది కూడా చేయలేదని వీళ్ళు. ఇప్పుడు ఏ ఎలక్షన్ లో కూడా, ఏ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా మనం ఎన్నో ఎలక్షన్ చూసాము. ఏ ఎలక్షన్ లో కూడా కండిషన్ ఏవి అప్లై అయితే అని చెప్పరు కదా. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తారు, లేదంటే 1 లక్ష రూపాయ నిరుద్యోగ వృద్ధి డోల్ తీస్తామని చెప్తారు, కానీ కండిషన్స్ చెప్పరు కదా దాంట్లో. ఏ ఏ పొలిటికల్ పార్టీ కూడా చెప్పదు. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే ఈ పొలిటికల్ పార్టీస్ అందరూ కండిషన్స్ ఉంటాయి దాంట్లో. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఉన్నందుకు వాళ్ళు రూల్స్ పెడతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అని వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి మనకు ఇవన్నీ ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఈ ఫిగర్స్ లలో? ప్రాబ్లం ఏంటంటే ఫిగర్స్ లో ఒక్కో పొలిటికల్ పార్టీ ఒక్కో కన్ఫ్యూజన్ పార్టీ ఫిగర్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఫైనల్లీ లెట్ ద గవర్నమెంట్ కమ్అట్, ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంతమంది రైతులకు మేము ఇచ్చాము, ఇంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు, ఇంతమందికి రైతులు పెండింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ లేటెస్ట్ గా ఇంకో చెప్పారు, టెక్నికల్ గా 120 మంది రైతులు వాళ్ళకు మేము ఇవ్వలేకపోతే కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు లింక్ ఉంది. ఇదే 1,20,000 ఇస్ నాట్ ఎ స్మాల్ నంబర్, ఇట్స్ క్వైట్ ఎ బిగ్ నంబర్. కాబట్టి డెఫినెట్లీ దే షుడ్ కమ్అట్ విత్ ఎ స్టేట్మెంట్ క్లియర్ గా. ఎందుకంటే నాకు రీసెంట్ గా మన అసెంబ్లీ వెళ్ళినప్పుడు బట్టి విక్రమార్ గారితో డిప్యూటీ సీఎం గారు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఫేజ్ లో 1,50,50 అకౌంట్లలో 11.50 లక్షల అకౌంట్లు 10.34 ఫ్యామిలీస్ కి 6,099 కోట్లు రుణమాఫీ ఇచ్చామని ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో 6,190 ఇచ్చామని. కాబట్టి ఇప్పుడు ఇవి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పింది. సబ్సిక్వెంట్లీ మనకి ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మనకు 40,000 కోట్ల దాకా మేము అన్ని చేసాం అనుకు, 40,000 ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్లా జనరల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఫైనల్లీ ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది బెనిఫిషియరీ పొందుతున్నారు, ఎంతమందికి ఇంకా బెండింగ్ ఉంది, అది ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోతుంది కదా. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఊరికే ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఒక్కో పొలిటికల్ పార్టీ డిఫర్ చేయడం, రూలింగ్ పార్టీ లీడర్స్ ఒకరు చెప్పడము, అపోజిషన్ పార్టీ దాన్ని క్వశ్చన్ చేయడం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అకౌంట్ లో మనకు క్లియర్ గా తెలిసిపోతారు వాళ్ళు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు ఇచ్చే మొత్తం స్టేట్మెంట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ప్రకారం డిఫరెంట్ గా ఉండే ఫిగర్స్ మీరు ఇచ్చింది వేరే. అండ్ సెకండ్ థింగ్, ఏ బ్యాంక్ కూడా ఈ 2 లక్షల రూపాయలు ఏదో రుణమాఫీ చేస్తానంటే దాన్ని మేము కట్ చేసుకొని వేయకుండా డైరెక్ట్ ఇస్తాము అని చెప్పరు. డెఫినెట్ గా వాళ్ళు ఉన్నాయి అకౌంట్స్, బుక్ అకౌంట్ చేసాం కానీ మిగిలిన పైసలు ఇస్తారు. ఈ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ కూడా అదే చేస్తారు. కాబట్టి లెట్ గవర్నమెంట్ ఒకసారి ఒక కమ్అట్ విత్ ద స్టేట్మెంట్, యాక్చువల్ పొజిషన్, యాక్చువల్ ఎంతమంది ఫార్మర్స్ కి బెనిఫిట్ అయ్యారు, ఇంకా ఎంతమంది పెండింగ్. ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్నటువంటి బెనిఫిట్ అయిన వాళ్ళ డేటా వాళ్ళు ఇచ్చారు. మొదటి విడత ఎంతమంది, రెండో విడత ఎంతమంది, మూడో విడత ఎంతమంది అనేటువంటి ఒక డేటా రిలీజ్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఎవరైతే 2 లక్షల పైబడి రుణం చేసిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు విప్ గారు చెప్పే దాంట్లో కూడా 26,000 కోట్లే బడ్జెట్ లో పెట్టామని చెప్తున్నారు. 31,000 మీరు బహుశా తప్పనుకోకండి, ఎన్సీడీసీ రుణం ఒకటి వచ్చింది 5,000 కోట్ల రూపాయలు ఎన్సీడీసీ ఇచ్చిండ్రు, 5,000 6,000 కోట్లు ఇచ్చారు. దే క్లియర్లీ మెన్షన్డ్ ఏ రైడర్, దీన్ని మీరు రుణమాఫీ పథకానికి వాడుకోకూడదు. ఎన్సీడీసీ ఇచ్చినప్పుడు మీరు కావాలంటే విప్ గారు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్నో చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్నో